హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగారంపై ఉండే మోజు భారతీయుల కంటే ఎక్కువగా ఎక్కడా ఉండదు. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు, తరాల నుండి వస్తోంది. నిత్యం క్వింటాళ్ల కొద్ది బంగారం వ్యాపారం జరుగుతోంది భారత్లో. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం మళ్ళీ పెరిగింది, అయితే వెండి భారీగానే తగ్గింది. మరి ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. పసిడి మళ్ళీ పరిగెత్తింది. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 10 రూపాయల పెరుగుదలతో 39,290కు చేరింది. జ్యువెలర్స్ రిటైలర్పై పుంజుకోవడంతో పసిడి ధరపై ప్రభావం పడింది అని నిపుణులు పేర్కొంటున్నారు. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయల పెరుగుదలతో 36,020కి చేరింది. బంగారం ధర స్వల్పంగా పెరిగితే వెండి ధర పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర 350 రూపాయల పెరుగుదలతో 47,850కి చేరింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్లో ధర దిగొచ్చింది. పసిడి ధర ఔన్సుకు 0.20% తగ్గుదలతో $1,505.3 క్షీణించింది. అదే సమయంలో వెండి ధర ఔన్సుకు 0.31% క్షీణతతో $16.98కి తగ్గింది. ఢిల్లీ మార్కెట్ 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర 37,200 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక కేజీ వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. 350 రూపాయల పెరుగుదలతో 47,850కి చేరింది. విజయవాడలో 22 క్యారెట్ల ధర 36,054 రూపాయలు. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 37,754 రూపాయలు. వైజాగ్లో 24 క్యారెట్ల ధర 37,887 రూపాయలు. 22 క్యారెట్ల ధర 36,087. బెంగళూరులో 22 క్యారెట్ల ధర 35,413. 24 క్యారెట్ల బంగారం ధర 37,203. చెన్నైలో 22 క్యారెట్ల ధర 36,063గా ఉంది. 24 క్యారెట్ల ధర 37,833గా కొనసాగుతోంది. ఈ ధరలపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.